థ్యాంక్ యూ ఓ ఆయన మాట్లాడిన తర్వాత ఓకే మాట్లాడండి యాక్చువల్గా ప్రభాస్ గారు ఎపిసోడ్ అప్పుడు అనుకుంటా ఆహా సర్వర్స్ అని క్లాస్ క్రాష్ అయిపోయాయి అవును కదా నాకు తెలిసి ఇప్పుడు థర్టీ ఎక్స్ ఫిఫ్టీ ఎక్స్ బ్యాకప్ పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సో ఓకే సో సిగ్నల్స్కి ధమకి ఇస్తున్నారనమాట ఆయన ఏదైనా జరగచ్చు డెఫినెట్గా బ్యాకప్ పెట్టుకోండి అవసరం అవుతుంది ఖచ్చితంగా సో ఆ రేంజ్లో ఫన్తో మన ముందుకు వస్తుంది ఫ్యామిలీ దమాక అటు వెళ్దామండి కొంచెం ప్రజల వద్దకే పాలనలాగా మనం అటు వరకు వెళ్ళాల్సిందే తప్పదు మైక్ సో ఇప్పుడే ఫ్రీమాంటుల్ ఎండి ఆరాధన గారు ఇక్కడికి వచ్చేశారు సో వారికి స్వాగతం అండ్ రాజేఖర్ గారు రాకేష్ గారికి రాజ్ కుమార్ గారికి అందరికీ వెల్కమ్ ఓకే ఒక్క నిమిషం ఇక్కడ ఇటువైపు కూడా మనం వెళ్దాం ఇక్కడ మీలో అంతా పండగ కనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి ఎలా అనిపించింది ప్రోమో సూపర్ అండి ఎక్సలెంట్ యాక్చువల్లీ విశ్వక్ సార్కి డబుల్ కంగ్రాట్స్ సార్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ అండి సో ఆల్రెడీ సినిమాకు ఒక ఏమంటారంటే మిడిల్ క్లాస్లోకి పుట్టిన మెగాస్టార్ అవ్వచ్చు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది దట్ ఈస్ వాట్ ఈ దీని నుంచి కాదు దాస్ కా దమ్కి అనే సినిమా ఓన్ రిస్క్ తీసుకొని ప్రొడక్షన్ చేయడం అనేది ఇట్స్ హ్యూజ్ హ్యూజ్ మ్యాటర్ ఇన్ ఇండస్ట్రీ ఇప్పుడు అంతమందిలో కూడా ఒక హీరో డైరెక్టర్ ఎదగడం చాలా కష్టం సో మిమ్మల్ని మీరే ఎలివేట్ చేసుకున్నారు సో చాలా మంది ఏం చేస్తారంటే సార్ ఏదో ఆపర్చునిటీ కోసం ఇండస్ట్రీలో కష్టపడ్డ హీరోస్ ఉంటారు మిగతా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఎంపైర్ యు ఆర్ ద ఓన్లీ ద కింగ్ ఆఫ్ యువర్ కింగ్డమ్ దిస్ ఈజ్ వాట్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ అండ్ ఈ ఒక్కదాని గురించే కాదు మిమ్మల్ని పర్సనల్గా విజ్ అనేసి వచ్చాం మేము సో డెఫినెట్లీ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా చాలామంది దీని గురించి మాట్లాడారు బట్ ఒక తెలిసి తెలియకొక యాంకర్ కూడా ఒక మాట అన్నారు బట్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఫైన్ యూ క్యాన్ డిజర్వ్ ఇట్ సార్ అప్కమింగ్ జూనియర్ ఎన్టీఆర్ అనేది అబ్సల్యూట్లీ ఫైన్ దానికి న్యాయం చేయగలుగుతారు దిస్ ఈజ్ వాట్ గాడ్ బ్లెస్ యూ సర్ అండ్ హోప్ సో మీరు ఎంతోమంది డైరెక్టర్స్కి లైఫ్ ఇచ్చారు సో జూనియర్ ఎన్టీఆర్ గారు అన్నట్టు కూడా మీరు ఆల్రెడీ డైరెక్టర్గా హీరోగా ప్రూవ్డ్ కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇంకా మీరు డైరెక్షన్ వైపు కాకుండా కాంటెంట్ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి అట్లాంటి సినిమాలు ఎంతో డైరెక్టర్స్కి చేస్తే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ అప్కమింగ్ డేస్లో షూర్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన కొత్తోళ్ళని తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు ఆయన కంటెంట్ అలా ముందు పెడుతూ ఉంటారు అనమాట ఆయన కంటెంట్ ఇస్తూ ఆయన వెయిట్ చేయరు టైం వేస్ట్ చేయరు ఆయన ఆయన క్రియేట్ చేస్తూనే ఉంటారు ఆయన ఆ సక్సెస్ సౌండ్ ని వింటూనే ఉంటారు అది ఎక్కడైనా కూడా అఫ్ కోర్స్ అందుకనే అతి తక్కువ కాలంలోనే విశ్వక్ సేన్ అన్న పేరు మారుమోగిందని చెప్పాలి ప్రతి సినిమా అభిమానికి ఈ పేరు తెలుసు అని చెప్పాలి ఇప్పుడు మరింత ఫ్యామిలీస్కి దగ్గర కావడానికి మనందరం మాస్కా దాస్ దాస్కా దమ్కి అంటూ ఉంటాం కదా అలాంటిది ఇప్పుడు దమాకా చేయడానికి ఫ్యామిలీస్తో దమాకా చేయడానికి ఫ్యామిలీ ధమాకాతో ఆహాతో మన ముందుకు వస్తున్నారనమాట మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి షోతో ఇంత మంచి కంటెంట్తో మనందరినీ అలరించడానికి ఈ షోని తీసుకొస్తున్న వారందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము అండ్ ఎస్ మరి ముందుగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ కాంటెంట్ ఆహా వాసుదేవ్ గారిని వేదన రాసంగా స్వాగతం పలుకుతున్నాము